फ्रेंड्स ना पेर हनीश चूस्तुन्नारु हनीश ट्यूटोरियल वीडियो नचते लाइक चेंडी मा चैनल सब्सक्राइब चेसुकोवडम मात्रम मर्चिपोद्दु वीलैते ई वीडियो नी फ्रेंड्स अंड फैमिली की शेयर चेसुकोंडि डाउट्स एमैना उंटे कमेंट बॉक्स लो कमेंट चेयंडि ई रोजु टॉपिक एंटंटे चाला मंदि इब्बंदि पड़े विषयं एंटंटे फर् एग्जांपल रेपु मी फ्रेंड बर्थडे उंदि अनुकोंडि मीरु 12 కి విష్ చేయాలి కానీ మీకు కుదరదు అటువంటి సమయంలో నేను చెప్పే ట్రిక్ ఫాలో అవుతే మీరు కరెక్ట్గా 12 కి మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ విషెస్ కానీ మెసేజ్ కానీ ఇందుకోసం మీరు ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఆ యాప్ పేరు వచ్చేసి ఎస్కే ఎడిట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను ఫ్రెండ్స్ మీరు ఓపెన్ చేసిన వెంటనే కనెక్ట్ విత్ ఫేస్బుక్ కానీ కనెక్ట్ విత్ ఈమెయిల్ కానీ అని అడుగుతుంది ఫ్రెండ్స్ మీరు కనెక్ట్ విత్ ఫేస్బుక్ చేసి లాగిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లాగిన్ చేసిన తర్వాత మీరు దేనికి మెసేజ్ పెట్టాలనుకుంటున్నారు వాట్సాప్ కా ఎస్ఎంఎస్ కా ఇలా కొన్ని అడుగుతుంది ఫ్రెండ్స్ వాట్సాప్ క్లిక్ చేసి కింద డన్ వస్తుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు మీరు వాట్సాప్ మీద క్లిక్ చేసి వాట్సాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎనేబుల్ యాక్సెసిబిలిటీ అని అడుగుతుంది ఫ్రెండ్స్ ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లో ఉన్న యాక్సెసిబిలిటీ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ నేమ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఎస్కే ఎడిట్ అని దాన్ని ఓపెన్ చేసి ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్ ఎనేబుల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ యాప్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి వద్దాం ఫ్రెండ్స్ 2-1 ఉంది కదా ఫ్రెండ్స్ 2 అంటే మీరు ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో వారిని ఇక్కడ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ యాడ్ వాట్సాప్ రెసిపియంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ కింద ప్లస్ బటన్ క్లిక్ చేసి మా ఫ్రెండ్కి అయితే ఇప్పుడు మెసేజ్ పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెంకట్కి పెడతాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వెంకట్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్ మీరు ఏం మెసేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ వెంకట్ ఈ మెసేజ్ని అయితే నేను పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పిన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ పిన్ ఏంటిదంటే మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే సాంగ్ కానీ డాక్యుమెంట్ కానీ ఇమేజ్ కానీ ఫోటో కానీ ఏదన్నా మీరు అదే టైంకి సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత షెడ్యూల్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మీరు షెడ్యూల్ దగ్గర మంత్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఆ మంత్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ ఇయర్లో ఏ మంత్లో ఏ డేట్కి మీ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ డేట్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ మీరు నేనైతే ఈరోజే పెట్టాను ఫ్రెండ్స్ ఓకే ఇచ్చాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ టైం ఎప్పుడు ఇవ్వాలి 12 ఏఎం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అని అడుగుతుంది కదా ఫ్రెండ్స్ దీన్ని ఏమి ఎనేబుల్ చేయకండి ఫ్రెండ్స్ ఆఫ్ చేసి ఉంచాను ఫ్రెండ్స్ దాన్ని తర్వాత ఈ పైన టిక్ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ నా దాంట్లో ప్రస్తుతానికి డేటా లేదు మీకైతే ఇక్కడ టిక్ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు షెడ్యూల్ అనేది ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి హోమ్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసి
పెండింగ్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమేం చేశారో అవన్నీ ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. ఫెయిల్డ్ అయినవి, డిలేట్ అయినవి, వెళ్ళిపోయినవి, పెండింగ్లో ఉన్నవి అన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కంటెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.